మెదక్ జిల్లా రామేంపేట రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ వెల్లు చౌరస్తా వద్ద రామేంపేటలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం రామేంపేట మండల అధ్యక్షులు వెంకటి, పట్టణ అధ్యక్షులు కిషన్లు మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం తెగ చూపి పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ వీర వనితకు ఘన నివాళి అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు వెంకటి, పట్టణ అధ్యక్షులు కిషన్, లచ్చయ్య, బాలరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. రోజు 128వ రోజు ఐలమ్మ జయంతి రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా డిజైన్ ఏంటంటే ఐలమ్మ విగ్రహం పెట్టిస్తాను సీఎం 2016న ట్యాంక్ బండ్ మీద అన్నాడు. ఐలమ్మ భవనం బట్టి కట్టిస్తాడు. ఇప్పటికి కూడా ఏం లేదు. 2016-17 మా డిజైన్ ఏం చేస్తాడు, మా లోన్లు పెట్టుకోమన్నాడు. లోన్ ఇప్పటికి కూడా లోన్కి శాంక్షన్ చేయలేము. మా రజకులకు 32,000-35,000 ఓట్ల జనాభా. మా రజక కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ అందరూ చిన్నచూపు చూస్తున్నాడు. ఈ రజక కుటుంబాలను అందరూ చిన్నచూపు చూస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మా డిమాండ్లు ఇవన్నీ శాంక్షన్ చేయాలని మా యొక్క మనవి చేస్తున్నాం. చాకలి ఐలమ్మ 128వ పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ పరిధిలోని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా చాకలి రజక కులస్తులను అందరూ ఐక్యతతో ఈ సమావేశానికి వచ్చినప్పుడు జై రజక, జై జయ రజక.